ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పొదలకొల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్గేట్ సంస్థ సంయుక్తంగా నిర్వహించినటువంటి వైఎస్ఆర్ చిరునవ్వు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పొదలకొల్లులోని జెడ్పీ హై స్కూల్లో ప్రారంభించారు. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర పూర్తి చేసి 4 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈరోజు ఆయన జ్ఞాపకాలని ఆయన పాదయాత్ర కొనసాగినటువంటి విధానాన్ని గుర్తు తెచ్చుకుంటూ పాదయాత్ర అనేటువంటిది ప్రజలకు హామీలు ఇవ్వడం, ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని విస్మరించడం అనేటువంటి గత విధానాలకు స్వస్తి చెబుతూ పాదయాత్ర అంటే ప్రజల్లో మమేకం కావాలి, పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పాదయాత్ర అంటే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలనేటువంటి లక్ష్యంతో పాదయాత్ర చేపట్టి 3648 కిలోమీటర్ల నిద్రాహారాలు మాని కాలుకు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా ఒక్క ఓనటువంటి దీక్షతో దాదాపుగా 1 సంవత్సరం పైచిలుకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పాదయాత్ర చేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. కానీ వ్యత్యాసం ఏమిటంటే చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఏ విధంగా సాగింది అంటే రాత్రులు పొద్దుపోయిన తర్వాత అందరూ నిద్రపోయిన తర్వాత గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఎండ పడకుండా, ఎండ తగలకుండా, ఎండ నీడ అనేటువంటిది లేకుండా కేవలం సాయం సమయంలో ప్రజలకు ఎవరికి కనపడకుండా గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. పొగులంతా బస్సులో పడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మండు టెండలో దుమ్ము ధూళి సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజలకు చేరువయ్యాడు, ప్రజల ఆశీస్సులు అందించారు, ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈరోజు ఆ ఘటనను మనం తలుచుకొని ఇంత పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. దాని ద్వారా ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మేలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. కాబట్టి పాదయాత్ర అంటే మరలా ఈరోజు కొంతమంది మేము పాదయాత్ర చేస్తా అంటున్నాం. పాదయాత్ర చేసేవాళ్ళని ప్రజలు నమ్మరు. పాదయాత్ర చేసినంతటే ప్రజలు గెలిపించరు. ఏ వ్యక్తి మీద నమ్మకం ఉంటుందో, ఏ వ్యక్తి నిజాయితీతో పాదయాత్ర చేస్తున్నాడు అనేటువంటి ప్రజలు గమనించి గుర్తించిన తర్వాతనే వాళ్ళకి అండగా నిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సమస్యల మీద ప్రజల గళం ఇప్పడానికి ఆలోచన చేపట్టినటువంటి పాదయాత్ర అని చెప్పాడు. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి లాగా నా భూతో నా భవిష్యత్ ఇంతవరకు జరగలేదు. బహుశా ఆ పాదయాత్రలు ఈరోజు అనుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి పరిస్థితి. ఎంతమంది వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి ఈరోజు మనం పొదలకూరు మండల కేంద్రంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పొదలకూరు గేట్ సెంటర్ నుంచి బస్టాండ్ దాకా నడవడమే కాదు గగనమైపోయింది, కష్టమైపోయింది. అంత పెద్ద ఎత్తున జనం వచ్చారు, ఆశీస్సులు అందించారు. వచ్చిన తర్వాత ఏదో గెలిచాం మర్చిపోదామనేటువంటి విధంగా కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలని ఈరోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి కష్టాలను పాదయాత్రలో తాను చూసి ఏదైతే ఆ రోజు ప్రకటించాడో ప్రకటించినటువంటి ప్రతి విషయాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నాడు. అందులో భాగంగా సమృద్ధిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రజలు ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆయనకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి